హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ది సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ది సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి తెలంగాణ స్టేట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి రెండు తెలుగు రాష్ట్రాలు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు తెలంగాణ స్టేట్ వాళ్ళకి లోకల్ క్యాండిడేట్ కింద, అలాగే ఏపీ వాళ్ళకి అయితే నాన్ లోకల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, అండ్ పే ప్యాకేజ్ విషయానికి వస్తే మనకి 40,000 నుంచి 145,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అలాగే ప్రతి కేటగిరీలో మనం చూసుకుంటే E1 to E5లో మనం చూసుకుంటే 80,000 నుంచి 220,000 ఇలా శాలరీ అనేది పేస్కేల్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కోర్సెస్ వైజ్గా వేకెన్సీస్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మేనేజ్మెంట్ ట్రైనీ చూసుకుంటే E2 గ్రేడ్ కింద 50,000 నుంచి 160,000 శాలరీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 16 రెగ్యులర్ వేకెన్సీస్, అలాగే 6 క్యారీ ఫోర్ వేకెన్సీస్, అంటే క్యారీ ఫోర్ వేకెన్సీ అనేవి క్యారీ ఫోర్ వేకెన్సీస్. అన్రిజర్వ్కి నుంచి 8 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, అలాగే 10 రెగ్యులర్లు, అలాగే 2 క్యారీ ఫార్వర్డ్. మొత్తం టోటల్ కలిపి 20 పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే CARICWCMA చేసిన వాళ్ళు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 30 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే 35 ఇయర్స్ లోపు వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోగలరు. ఫ్రెండ్స్, మనం E2 గ్రేడ్లో చూసుకుంటే శాలరీ వచ్చి 50,000 నుంచి 160,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 18 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీజీ డిప్లొమా, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ MHRD ఆర్ MBA స్పెషలైజేషన్, హెచ్ఆర్ మేజర్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్కింగ్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 16% మార్క్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంటరీ ట్రైనీ లీగల్లో చూసుకుంటే E2 గ్రేడర్ కింద 50,000 నుంచి 160,000 శాలరీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ లా ఆఫ్ 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్లో 3 ఇయర్స్ లా చేసిన వాళ్ళు, అలాగే 5 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నవాళ్ళు మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్. 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హౌ టు అప్లై చూసుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆన్లైన్లోనే అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎండింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 14/3/2020, అంటే March 14 లోపు మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ మనం చూసుకుంటే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో చూసుకుంటే ఫ్రెండ్స్, లోకల్ మీన్స్ అని చెప్పి మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకి లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇక్కడ మన నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా ఒక 16 డిస్ట్రిక్ట్స్లో స్టేట్స్లో తెలంగాణ స్టేట్స్ వాళ్ళకి ఈ లోకల్ క్యాండిడేట్స్ కింద వాళ్ళకి రిజర్వేషన్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ స్టేట్స్ వాళ్ళు కానీ అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే అండర్ రిజర్వ్ క్యాడర్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకుంటే ₹200 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాకుండా ఓబీసీ అండ్ అండర్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ₹200 ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే అన్ని పోస్టులకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. రిటర్న్ టెస్ట్ మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ మనం చూసుకుంటే 40% మార్క్స్ అనే ఓసీ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. బీసీ వాళ్ళకి చూసుకుంటే 35% ఆఫ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 25% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిటర్న్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, నేను అఫీషియల్ నోటిఫికేషన్స్లో మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను నోటిఫికేషన్ తర్వాత మీకు వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ
కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.